కూడా ప్రోబేట వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ అలాడ్ ఈరోజు మన వాక్యాంశం ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచ్చింది దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళు దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు లే లేచి బేతేలుకు వెళ్ళు అంటే అక్కడున్న లేచి అనే దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు లే అంటే బద్ధకం సోమరి అవిశ్వాసంతో ఆత్మీయ స్థితిలో చనిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే లేచి దేవుని మందిరానికి రా దేవుని మందిరంలో నువ్వు నివసించాలా పునరుద్ధానపు శక్తిని నువ్వు అనుభవించాలి అంటే దేవుని మందిరంలోనే దేవుని మందిరానికి రావడం ద్వారా నువ్వు దీవించబడతావు సత్యాన్ని గ్రహించు ప్రతి దేవుని బిడ్డలారా లే అని అంటున్నాడు కదా దేవుడు లేవలేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు అయ్యో ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని ఏడ్చేవారు ఉన్నారు చూడండి కాళ్ళు లేనటువంటి వారు లేచి నిలబడలేరు పెరాలసిస్ వచ్చిన వారు పోలియో వచ్చినటువంటి వారు బెడ్ రిటర్న్ అయిపోయినటువంటి వారు కేగా పరిమితమైనటువంటి వారు లేవలేనటువంటి పరిస్థితిలో ఉంటారు అలాగే ఆత్మీయంగా చచ్చిన వారి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అందుకే నేను నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు రేపు దేవుని బిడ్లారా నువ్వు మందిరం గుర్తు మందిరానికి గుర్తు రావట్లేదా రేపు ఆదివారం మందిరానికి వెళ్ళాలని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండట్లేదా అయితే వాక్యం ద్వారా హెచ్చరించబడుతుంది ఏంటంటే దేవుడు అంటున్నాడు నువ్వు లేచి దేవుని మందిరానికి రా నా మందిరానికి రా నేను నిన్ను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను నేను అభివృద్ధి పరుస్తాను నీతో మాట్లాడతాను ముఖ దర్శనం నుంచి దేవుని ముఖ దర్శనం చేసే స్థలం అది దేవుడిని ఆనందింపజేసే స్థలం అది నువ్వు అక్కడికి రావాలా నువ్వు ఒకవేళ బద్ధకంగా ఉండి రాలేకపోతున్నావా వేరే వేరే పనులంటే ఫంక్షన్స్ అంటే మ్యారేజ్లు అంటే మరి చురుగ్గా వచ్చేస్తావు కదా చురుగ్గా వెళ్తావు కదా మరి ఎంతో సంతోషంగా వెళ్తావు కదా మరి దేవుని మందిరానికి రావడానికి ఎందుకు బద్దకిస్తూ ఉన్నారు ఎందుకు మరి సోమరిగా ఉంటూ ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ పుట్టట్లేదా దేవుడు అంటున్నాడు యాగోబుతో నువ్వు లే లేచి బేతేలుకు వెళ్ళు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించుమని దేవుని వాక్యం అంటుంది దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు లేచి రావాలా బేతేలుకు రావాలా దేవుని మందిరానికి రావాలా దేవుని మందిరం నివసించాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుడు అంటున్నటువంటి ఇంకో మాట ఏంటంటే నువ్వు నీ అన్న అయినటువంటి ఏషవ్ యోద్ధ నుండి పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయాడో తెలుసా ప్రాణ భయముతో కష్టములో బాధలో పిరికితనం వచ్చేసి భయపడి అన్న యొద్ధ నుండి పారిపోతూ ఉన్నాడు పారిపోతూ పారిపోతూ ఒక అరణ్యం రాగానే ప్రొద్దు వేళ ఒక చోటు చూసుకొని అక్కడ నిద్రించినట్లుగా వాక్యంలో రాయబడింది దేవుని బిడ్డలారా అక్కడ దేవుడు దర్శించాడు దర్శించాడు కలనిచ్చాడు అలాగే ఈరోజు అనేక మందిని కూడా రక్షణలోనికి దేవుడు నడిపించిన తర్వాత చాలామంది స్వస్థతల కోసం వచ్చి స్వస్థత పొందుకుంటారు అద్భుతాల కోసం వచ్చి అద్భుతాలు పొందుకుంటారు వివాహాలు జరుగుతాయి సంతానం కలుగుతుంది పిల్లలు మంచి భవిష్యత్తు వస్తుంది గృహం కట్టబడుతుంది అప్పుల బాధలు పోతాయి రోగాలు పోతాయి దేవుడు అంటున్నాడు నువ్వు పారిపోయి నువ్వు నీ నీ అన్న యుద్ధ నుండి పారిపోయి వచ్చినటువంటి స్థలంలో అక్కడికి వెళ్ళు ఏ స్థలం అయితే నువ్వు పారిపోయి వచ్చి నివసించావో నిద్రించావో నిద్ర అనగా విశ్రాంతికి సాదృశ్యం నీకు ఎక్కడైతే విశ్రాంతి కలిగిందో నీ శ్రమలలో నీ ఇబ్బందుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినందున నీకు క్షేమం కలిగిందో నువ్వు దీవించబడ్డావో స్వస్థత కలిగిందో ఆ దేవాతి దేవుడే నేను పిలుస్తున్నాడు నా మందిరానికి రా అని ఈరోజు నువ్వు మేలు పొందుకొని తప్పిపోతున్నావా దీవించబడిన తర్వాత మందిరం గుర్తు రావట్లేదా నీకు మేలు కలిగిన తర్వాత మందిరానికి దూరం అయిపోయావు అది నీకు క్షేమం కాదు దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు మందిరానికి రావాలా నువ్వు మందిరంలో నివసించాలా చూడండి యాకోబుతో అంటున్నాడు గుర్తు చేస్తున్నాడు నీ యుద్ధ నుండి పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయాడు ప్రాణ భయంతో పారిపోయాడు అన్న ఎక్కడ చూసి నన్ను చంపుతాడో అని పారిపోతూ ఉన్నాడు అలాగే నువ్వు అనేకసార్లు నీ కష్టంలో నుండి నీ ఇబ్బందుల్లో నుండి ఎన్నో ప్రయాసాలు పడుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ పారిపోయి దేవుని మందిరానికి వచ్చావు కదా దేవుని మందిరంలో నీకు మేలు జరిగింది కదా దేవుడు నేను దర్శించాడు కదా తర్వాత నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు ఎందుకు రావట్లేదు మందిరానికి ఎందుకు గుర్తు రావట్లేదు ఇప్పుడు యాకోబుకి గుర్తు చేస్తున్నాడు దేవుడు నువ్వు లేచి బేతెలకు రా అక్కడ నివసించు రేస్ గాడ్ బేతెలుకొచ్చి నివసించు నువ్వు దేవుని మందిరంలో నివసించాలా దేవుని మందిరంలో నువ్వు ఉండాలా దేవుని స్థుతించేవారిగా ఉండాలా దేవుని ప్రేమించేవారిగా నువ్వు ఉండాలి అక్కడ చెప్పిన తర్వాత యాకోబు రియలైజ్ అయ్యాడు గుర్తు తెచ్చుకుంటున్నాడు అవును నిజమే దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు దేవుడు నాకు క్షేమం ఇచ్చాడు దేవుడు నన్ను ఆదరించాడు ఆ గుర్తు చేసుకొని తట్టు తన కుటుంబంలో కుటుంబీకులతో అందరితో అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు సిద్ధపడండి కుటుంబం అందరితో ఒక్కడు మాత్రం కాదు కుటుంబం అందరితో జాగ్రత్తగా వినండి కుటుంబంతో వచ్చాడు దేవుని మందిరానికి కుటుంబంతో పాటు కాదు తన దగ్గర ఎంతమంది అయితే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు మనం బేతలికి వెళ్ళాలి సిద్ధపడండి సిద్ధపడండి అని చెప్పినప్పుడు వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నింటినీ బంగారము పోగులను కమ్ములను బంగారు గొలుసులన్నీ కూడా యాకోబుకి అప్పగించినట్లుగా వాక్యంలో రాయబడింది అంటే దానికి దానికి అర్థం ఏంటంటే నీకు ఏదైతే పని ఇంపార్టెంట్ ఉందో ఏదైతే పనుల్లో పడి దేవుని మర్చిపోతున్నావో ఏదైతే దేవుని కోసం దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపుతుందో దాన్ని పక్కన పెట్టు దాన్ని విడిచిపెట్టు దాన్ని కనబడకుండా చేయి తర్వాత ఏమంటాడు అంటే శుచిపరచుకోండి నువ్వు సిద్ధపడి ఉండాలా ఈరోజు సాటర్డే రేపు మం రేపు సండే అంటే సాటర్డేనే నువ్వు సిద్ధపడాలి శుచిపరచుకొని వస్త్రాలను మార్చుకొని వస్త్రాలను రేపు ఏం వేసుకోవాలి మందిరానికి ఏం ధరించాలా ఏవేవైతే నువ్వు ఉన్నాయి మందిరానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నువ్వు సాటర్డే సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి నువ్వు త్వరగా దేవుని మందిరానికి రావాలి నువ్వు ఆ రోజు ఆదివారం రాగానే నా షర్ట్ ఎక్కడుంది నా ప్యాంట్ ఎక్కడుంది నా చెప్పులు ఎక్కడున్నాయని నువ్వు వెతుకులాట ఇది ఆలస్యానికి ఆలస్యానికి గురి చేస్తుందో నువ్వు దేవుని మందిరంలో పొందాల్సిన మేళ్ళు కూడా నీకు ఆలస్యం అవుతాయి ఇక్కడ సిద్ధపరుస్తు సిద్ధపడుస్తున్నాడు అందరినీ కూడా అందరితో చెప్తున్నాడు సిద్ధపడండి మనం బేతలికి వెళ్ళాలి దేవుని స్థుతించాలా దేవుని గణపరచాలా అక్కడికి వెళ్దాం అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్తువులన్నీ యాకోబుకి ఇచ్చేశారు శుచిపరచుకున్నారు శుభ్రపరచుకున్నారు వస్త్ర వస్త్రాలను మార్చుకున్నారు మనసులు మార్చుకో ప్రే దేవుని బిడ్డారా ఇంతవరకు నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు కానీ దీన మనసు కలిగి క్షమా మనసు కలిగి తగ్గింపు కలిగి నేను దేవుని మందిరానికి వెళ్తా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి దేవుని మందిరంలో నువ్వు నివసించాలి దేవుడిని నేను ఆనందింపజేసే స్థలాన్ని నువ్వు గుర్తించుకో ఆమెన్ హలే తర్వాత ఏమంటారంటే వాళ్ళు ఏమంటారంటే ఎందుకు నువ్వు ఇంత తొందర పెడుతున్నావు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నావు అంటే యాకోబు అన్నటువంటి మాట ఏంటంటే చూడండి నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యున్న దేవునికి బలిపీఠమును అక్కడని కట్టేదనని చెప్పాను నాకు అక్కడ దర్శనమిచ్చాడు నాకు భయాన్ని తొలగించాడు మరణ భయాన్ని తొలగించాడు బేతల్లో నాకు విశ్రాంతిని ఇచ్చాడు చక్కటి నిద్రనిచ్చాడు నన్ను దీవిస్తానని సెలవిచ్చాడు నాతో దేవుడు మాట్లాడాడు కుడికి ఎడమకు నేను అన్నాడు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు కూడా నీ మందిరంలో ఎనేక స్థాయి సేవకుల ద్వారా వాక్యం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నావు ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఇతరులతో పంచుతున్నావా యాకోబు అంటున్నాడు శ్రమదినమున నాకు దేవుడు జవాబిచ్చాడు నన్ను సేద తీర్చాడు నాకు ఆశ్రయం ఇచ్చాడు అరణ్యంలో పడుకున్నాడు అండి ఎవ్వరు లేరు అక్కడ ఒంటరి అయిపోయాడు ఏ మృగం వచ్చి తినేస్తే దిక్కేంటి ఏ జంతువు వచ్చి ఖర్చేస్తే దిక్కేంటి ఎవరు దిక్కు అక్కడ ఎవరు లేరు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడే దిక్కయ్యాడు కాపాడాడు దర్శనాలు ఇచ్చాడు ఆశీర్వదించాడు రేపు దేవుడిని బిడ్లారా దేవుడు మాట్లాడినటువంటి మందిరాన్ని దేవుడిని ఎక్కడైతే ఆశీర్వదించాడో ఈరోజు పిలుస్తూ ఉన్నాడు రా దేవుని మందిరానికి రా లేచిరా అక్కడ నివసించు అక్కడ బలిపీఠం కట్టమన్నాడు నీ కుటుంబం అనే బలిపీఠం అక్కడ కట్టబడుతుంది నీ ఆర్థిక ఇబ్బందులు అనే బలిపీఠం అక్కడ కట్టబడుతుంది నీ పిల్లల భవిష్యత్తు అనే బలిపీఠం అక్కడ కట్టబడుతుంది నీ భవిష్యత్తు అంతా కూడా చక్కబరిచేటటువంటి స్థలం దేవుని మందిరమే దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడు ఇస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది నీ దుఃఖదినాలు సమాప్తం అవుతాయి నీ రోగం తొలగిపోతుంది నువ్వు గొప్పవాడిగా అవుతావు నువ్వు ఆశీర్వదించబడి వారిగా ఉంటావు ఆమెన్ అయితే అవన్నీ బంగారము గాజులు కానీ పోగులు కానీ దండలు కానీ ఏవైతే చైన్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా యాకోబుకి ఇచ్చిన తర్వాత యాకూబ్ చేసినటువంటి పన్నెండో తెలుసా చూడండి యాకోబును అప్పగింపగా అవన్నీ కూడా యాకోబుకి అప్పగింపగా యాకోబు షేకేము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు అమెన్ హలే ఈరోజు కంటే ఆదివారము దేవుని కంటే ఏదైతే నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావో అవన్నిటిని కూడా యాక ఏం చేస్తున్నాడో తెలుసా తొవ్వి గుంత తొవ్వి వాటిలో వేసి పాతి పెట్టేశాడు ఆ మెయిన్ హలెలుయ ఈరోజు కూడా నీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో పాతి పెట్టాలా కనబడకుండా చేయాలా ఏవి కూడా నువ్వు గుర్తుంచుకోవద్దు మర్చిపోవాలంటే ఆ రోజు సండే రోజు ఇక పని బిజీ షెడ్యూల్ దేవుని మందిరానికి వచ్చి కూడా కొంతమంది ఎలా ఉంటారంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఇక ఇంటికాడునని గుర్తొస్తాయి పనులన్నీ గుర్తొస్తాయి వాళ్ళు వస్తారేమో అని గుర్తొస్తాయి ఫంక్షన్స్ గుర్తొస్తాయి షాపింగ్కి వెళ్ళాలని గుర్తొస్తాయి ఇవి కాదు అవన్నిటినీ కూడా వస్తువులన్నింటినీ కూడా తవ్వి పాతి పెట్టాడు ఈరోజు నీకు ఏదైతే ఆదివారానికి అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా తొవ్వి పాటిపెట్టు దేవుడు తప్పకుండా నేను బ్లెస్ చేస్తాడు ఆమెన్ ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారని నమ్ముతూ దేవునికే సమస్త మహిమా గణత ప్రభావాలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆమెన్